అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. నా పేరు ధనుష్, ఐఎమ్ ఫ్రమ్ టీడీఎ కోచింగ్ సెంటర్, స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్. ఆది గణపతులైన శివపార్వతుల కుమారుడు వినాయకుడు. వినాయకుడిని ముందుగా ఎందుకు పూజిస్తామంటే ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసుకునే దేవుడు వినాయకుడు. ఎటువంటి పూజైనా పనైనా ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించుకోవడం వల్ల ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసుకుంటారని మనం వినాయకుడిని ముందుగా పూజిస్తాం. వినాయకుడిని పూజించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వినాయకుడిని పూజిస్తే వాళ్ళ మేనమామైన విష్ణుమూర్తి సంతోషిస్తారు. వాళ్ళ మేనత్తైన లక్ష్మీదేవి ధనప్రాప్తి కలిగిస్తుంది. వినాయకుడు బ్రహ్మచారి అని చాలా మంది అంటారు, కానీ అది నిజం కాదు. వినాయకునికి ఇద్దరు భార్యలు, వాళ్ళ పేర్లు ఏమంటే సిద్ధి బుద్ధి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సుఖ్ లవ్, ఇంకా ఒక కుమార్తె సంతోషి మాత. వినాయకుణ్ణి వీధుల్లో పెట్టడం ఎప్పుడు స్టాప్ చేశారు అంటే స్వతంత్ర ఉద్యమం భాగంగా వినాయకుణ్ణి వీధుల్లో పెట్టి ఘనంగా చేర్పడం మొదలు పెట్టారు. దీన్ని ఛత్రపతి శివాజీ గారు ఇంకా పాపులర్గా చేసి మనలోనికి ఇదే ఇంపార్టెంట్ ఫెస్టివల్గా మార్చారు. దీన్ని అందుకే ఇప్పటికీ మహారాష్ట్రలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు వినాయక చవితిని. దీన్ని ఓన్లీ మన ఇండియాయే కాకుండా ఎన్నో దేశాల్లో జరుపుకుంటున్నారు. మరికొన్ని దేశాలు ఏంటంటే పాకిస్తాన్, స్కాట్లాండ్, మరికొన్ని దేశాల్లోని. థ్యాంక్ యూ.